రామ రామ రామ
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు స్వామి హనుమద్వాహనం మీద కొలువై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడవైనటువంటి నిన్ను ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి చూద్దాము అని చెప్పని అంటే, ఇదిగో ఈ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినం జరిగినటువంటి 2 రోజుల్లో చక్కగా దాసానుదాసుడుగా ప్రకటించుకున్నటువంటి ఆంజనేయ స్వామి మహాభక్తుడు అయిన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఈ లోకాలలో, స్వామి మీ కీర్తనం విన్నంత వరకు నాకు ఆయుష్నివ్వండి, నన్ను చిరజీవిని చేయండి, చిరంజీవిని చేయండి అని చెప్పని ఆ భక్తాగ్రేశరుడు కోరినటువంటి కోరికను అనుసరించి ఆ స్వామిని చిరంజీవిని చేసి ఆనాడు ఆ వరాన్ని అనుగ్రహించి, ఓ కపిశ్రేష్ట, నీవు చేసినటువంటి సహాయానికి నేను ఏ రకంగా కృతజ్ఞత చెప్పగలను అని చెప్పని గాఢమైనటువంటి చక్కటి కౌగిలిని సమాశ్లేషాన్ని ఆ స్వామికి ఉపదగా కానుకగా ఇచ్చినటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి పరవశిస్తూ ఉన్నాడు. ఆ స్వామి, నేను కదా ఇప్పుడు కదా కృతార్థుణ్ణయ్యాను, ఆ అద్భుతమైనటువంటి సత్యధర్మ పరాక్రముడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని అలా నా మీద వహించగలిగాను, మోయగలిగాను కదా అని చెప్పని ఆంజనేయ స్వామి తృప్తిపడుతూ ఉంటే, ఆ ఆంజనేయ స్వామిని చూసి, ఆ ఆంజనేయ స్వామి వాహనం మీద ఉన్నటువంటి ఆ ధర్మప్రభువుని చూసి భక్తులందరూ కూడా దేహమంతా పులకరిస్తూ ఉండగా, హృదయమంతా ఉవ్విళ్ళూరుతూ ఉండగా, భక్తి ప్రపత్తులతో ఆ అద్భుతమైనటువంటి ఆ భగవంతుణ్ణి చూస్తూ రామా వినీల జలధర శ్యామా అనంటూ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడిన్ వివిధ చెంగటనుండ నొప్పువాడు వల్లీయుతమాల బసుమతీజము భంగి బలువిల్లు మూపున పరగువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక మొగమున చిరునవ్వు మొలతువాడు వల్లీయుతమాల బసుమతీజము భంగి ఘన విల్లు మూపున పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము బోలు కన్నుల వాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తి యగువాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకు కానబడియే అని ఆనాడు మహాభక్తులైనటువంటి పోతన్న గారు ఈ శ్రీరామచంద్ర ప్రభువుల వారి దర్శనంతో పులకించిపోయారు. అదే దృశ్యం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల ద్వారా హనుమద్వాహనం మీద కొలువై ఉన్నటువంటి ఆ కోదండ రామస్వామిని చూసి తన్మయత్వంతో పులకిత గాత్రులవుతున్నారు భక్తులంతా కూడా. ఈ చక్కటి బ్రహ్మోత్సవ వేళ, ఈ మనోజ్ఞమైనటువంటి ఈ ఉగాది ఉత్సవాల వేళ, ఈ వసంత నవరాత్రుల వేళ, ఈ ప్రాతకాలంలో అందరూ కూడాను ప్రాతస్మరామి రఘునాథ ముఖారవిందం అని నిద్రలేస్తూనే ఆ రఘునాథస్వామి యొక్క పద్మము లాంటి ముఖాన్ని చూసి నమస్కారం పెట్టారు. అంతేనా, ప్రాతర్భజామి రఘునాథ కరారవిందం, అదుగో పద్మం లాంటి ఆయన యొక్క సువర్ణ రేఖలు కలిగినటువంటి హస్తాలకు ఇదిగో పృథ్వన్ని తెలతెలవారుతూ ఉండంగానే ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే ఈ మనోజ్ఞమైనటువంటి శుభగడియల్లోనే ఆ కరారవిందాలకు ఇదిగో నమస్కారం పెడుతున్నాము. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం, ఆహా, ఆ పాదపద్మములకు ఆ భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ ధర్మస్వరూపుని యొక్క పాదపద్మాలకి ఇదిగో ఈ ప్రాతకాలంలో నమస్కారం పెడుతున్నాము అని ముచ్చటగా 3 నమస్కారాలు త్రివేణి సంగమంలాగా, ప్రాతస్మరామి రఘునాథ ముఖారవిందం, ప్రాతర్భజామి రఘునాథ కరారవిందం, ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం అని 4వసారి ప్రాతర్వదామి వచసా రఘునాథ రామాం, ప్రాతర్వదామి వచసా రఘునాథ నామా అని ఆ భగవంతుని యొక్క నామం, ఆ నామము, ఆ తత్వము, ఆ కథ మధురాతి మధురం రమణీయం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం.
ఈ వసంత నవరాత్రుల్లో కవి కోకిలైనటువంటి ఆ మహానుభావుడు వాల్మీకి కోకిలకు ముందు నమస్కారం పెట్టి రామహరే అందరూ కూడా మహాభక్తుడైనటువంటి రామదాసుని తలుచుకొని ఒక్కసారి తానీషా ప్రభువుల వారికి ఈ భగవంతుని చేతనే ఆ మహాభక్తుడు ఆ గోపన్న ఆ అద్భుతమైనటువంటి భక్తుడు 600,00,000 రూపాయలు నిష్కాల్ని కట్టింపచేశాడు ఆ భద్రాచల ఆ క్షేత్రానికైనటువంటి ఖర్చు తానీషా ప్రభువులు అడిగితే 17వ శతాబ్దంలో జరిగినటువంటి ముచ్చట ఇది. ఇంకా మనం 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. తానీషా ప్రభువుల వారికి శ్రీరామచంద్రుల వారు లక్ష్మణ సమపేతులై వచ్చి ఆ తానీషా ప్రభువుల వారికి దర్శనమిచ్చి 600,00,000 రూపాయలు ఇవ్వగో లెక్కించుకోవయ్యా అని చెప్పని తానీషా ప్రభువులకి ఇచ్చినటువంటి మహానుభావుడు భక్తుల్ని కాపాడటానికి ఎంతగా దయచూపిస్తాడో సముద్రంలాంటి దయ కలిగినటువంటి వాడు కనుకనే అంతటి మహాభక్తుడైనటువంటి రామదాసు అంటాడు ఈ లోకానికి సందేశంగా రామహరే కకుత్స కుల రామహరే రఘురామ రామ శ్రీరామ హరే యటంచు మదిరంగిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవం బిడబాసి తత్పరంధామ నివాసులౌదురట భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. ఈ సంసార బంధం నుంచి బయటపడాలి అంటే ఎంత సులభమైన మార్గం అండి. ఊరికే కప్ప నోరు తిరిచి బెకబెకబెకలాడినట్టు గరరవరట్ కురరవరట్ గరరవరట్ కురరవరట్ అని చెప్పని కప్పలు బెకబెకలాడుతూ ఉంటాయి. అలా రామహరే అర్థం తెలిగిపోయిన కకుత్స కుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే యటంచు మదిరంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన నీ నామము సంస్మరించిన జనంబు. చాలు ఆ నామాన్ని ఒక్కసారి రామా 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 అని ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని ఒక్కసారి నోరారా పలికితే చాలు ఆ భక్తులు భవంబు ఎడవాసి ఈ సంసారం నుంచి బయటపడి ఎంత సముద్రం లాంటిదండి ఈ సంసారం. ఈ సంసారం సముద్రం లాంటి ఈ సంసారం నుంచి బయటపడి తత్పరంధామ నివాసులౌ దురట సాక్షాత్తు వైకుంఠలోకానికి ఆ రాములో ఐక్యమైపోతారట ఆ రామనామాన్ని రామమంత్రాన్ని పలికితే. అవును నిజమే, నమో నారాయణాయ అనేటువంటి మంత్రంలోని రాని అక్షరాన్ని నమశివాయ అనేటువంటి మంత్రంలోని మకారాన్ని తీసుకుని అద్భుతమైనటువంటి మంత్రంగా మన మహర్షులు మన విజ్ఞాన కనులు అయినటువంటి ఆ జ్ఞానధనులు అద్భుతంగా మనకి ఉపదేశించినటువంటి మంత్రమే రామమంత్రం. అందుకే జగమంతా చతుర్దశ భువనాలంతా కూడాను రామా 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 అని చెప్పని ఆ రామనామాన్ని నోరారా పలికి తరించారు ధన్యులయ్యారు. అండజమాహ నిన్ను హృదయంబున కొల్చిన అద్భుతమైనటువంటి సత్యధర్మ పరాక్రముడైనటువంటి విగ్రహమూర్తి అయినటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ప్రతిబింబమైనటువంటి ఓ కోదండరామ ఓ దశరథ రామ ఓ అయోధ్య రామ ఓ సీతారామ నిన్ను ఒక్కసారి హృదయంలో నమ్మితే చాలు. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపములు కొండల వంటివైనా. జన్మ జన్మల్లో చేసిన వాళ్ళ పాపాలు 10 రకాల పాపాలు 10 విధములైనటువంటి పాపాలు అవి కొండల వంటివైనా సరే ఎన్ని పాపాలైనా సరే స్వామి కొండల వంటివైన వ్యసకూలి నశింపకయున్నే. నీ అద్భుతమైనటువంటి ఈ ఆంజనేయ స్వామి వాహనం మీద అలా చక్కగా దర్శనం అనుగ్రహిస్తున్నటువంటి కోదండరామ ప్రభువు నీ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ రూపాన్ని హృదయంలో నిలుపుకుంటే చాలు. ఆ నిలుపుకున్న భక్తులు జన్మ జన్మల్లో కోటాను కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపాలు కొండలోంటివైనా సరే వ్యసగూలి నశింపకయున్నే. అండజవాహ నిన్ను హృదయంబున కొల్చిన వారి పాపములు కొండల వంటివైన వ్యసకూలి నశింపకయున్నే.
పాపాలు పోవడమే కాదు, సంతత ఆఖండల వైభవోన్నతులు కల్గకమానునే. ఇంద్రభోగాలు వారింట్లో కొలువై ఉంటాయి. ఆహా అష్టైశ్వర్యాలు, చెప్పలేనన్ని సంపదలు, బహుకృత పుత్ర పౌత్ర, ఆహా బాగా చదువుకున్నటువంటి బిడ్డలు, అంతేనా వెండి కొండలు. మరో హే మరో మైమో కరణ మారే.
ఎంత మనోజ్ఞంగా, ఎంత రసరమ్యంగా, ఎంత కన్నుల పండుగగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవం హనుమద్వాహన వైభవం మనం కనులారా దర్శిస్తున్నాం. ఆ కోదండరామ ప్రభువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. నిజంగా ఆ హనుమత్స్వామి యొక్క వైభవం, ఆ భవిష్యత్ బ్రహ్మ, ఆ అద్భుతమైనటువంటి వాతాత్ముజుల యొక్క గొప్పతనం, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమతు స్మరణాద్ భవేత్, హనుమతు స్మరణాద్ భవేత్, హనుమతు స్మరణాద్ భవేత్. ఆయన్ని స్మరిస్తేనే చాలు, మరి బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం, ఇన్ని గొప్ప మహావైభవాలన్నీ కూడా లభిస్తాయి. అదుగో ఆ స్వామికి దగ్గర ఆ స్వామి యొక్క పాదాలు ఉన్నాయి, చూసారా? అందుకనే ఆంజనేయ నీదో పాద పద్మమూల నమ్ము కొంటి అని అవధారయతి అవధారయతి అవధారయతి
దీనం దీనం ప్రజాపత్యం ప్రజాపత్యం గట్టం స్వామి, ఎంతో దాసానుదాసుడుగా ప్రకటించుకున్నావు ధర్మప్రభువుకి. దాసోహం కోసలేంద్రస్య అన్నంత మహానుభావుడివి నువ్వు ఒక్కడవే తప్ప మరొకరు కాదు. కనుక ప్రభువుకి మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఆ ఆత్మీయ అనుబంధం, ఆ స్నేహానుబంధం, ఆ ప్రేమ పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమతత్వం మాటలకు అందనిది, ఊహలకు అందనిది. అంత గొప్ప వైభవం ఈ సందర్భంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, అందుకే స్వామి నీ భుజాల మీద ఆ పరమపావనుడైనటువంటి ఆ త్రిలోక స్వామి అయినటువంటి ఆ పరాత్పరుడైనటువంటి పరంధాముని యొక్క పాదపద్మాలు అలా నీ కపోలాల దగ్గరగా అలా సన్నిహితంగా అలా మనోజ్ఞంగా మధురంగా దర్శనమిస్తూ ఉన్నాయి. దాసోహం కోసలేంద్రస్య, ఆ స్వామి యొక్క దాసుణ్ణి అని ప్రకటించారు గనక, ఆ పాదాలని దగ్గర పెట్టుకుని ఎంతో ప్రేమతత్వంతో దర్శనమిస్తున్నటువంటి ఓ ఆంజనేయ స్వామి, ఓ అద్భుతమైనటువంటి వాతాత్మజ, నీకు ముందు నమస్కారం పెడుతున్నాం పాదపద్మాలకి. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క పరంధాముడి పాదాలు నీకు సన్నిహితంగా ఉన్నాయి. ఆ పాదపద్మాలని సేవించేటువంటి అదృష్టాన్ని అలవోకగా మరి బుద్ధిమతాం వరిష్టమైనటువంటి నీవు మాకు ప్రసాదం చేస్తావు, అనుగ్రహిస్తావు అనేటువంటి భావనతో స్వామి మేము భక్తులమందరం కూడాను, ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా నీకు నమస్కారం చేస్తున్నది. ఓ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం అని. స్వామి ముందు నీ అనుగ్రహం కావాలి, ఆ తర్వాత పరాత్పరుడు యొక్క అనుగ్రహం నీ ద్వారా అయితే చాలా సులభంగా లభిస్తుంది అని భక్తలోకమంతా కూడా భావిస్తూ ఈ అనుబంధాన్ని, ఈ ప్రేమతత్వాన్ని ఆ వాల్మీకి కవికోకిల వర్ణించినటువంటి సన్నివేశాన్ని ఒక్కసారి పట్టాభిషేకానంతరం రామప్రభువుల వారు అందరిని సత్కరిస్తూ ఉండగా, ఆంజనేయ నీకేం కావాలయ్యా అడగవయ్యారంటే, ఆనాడు నీవు అడిగినటువంటి ఆ మాటలే ఈనాడు త్రిలోకాలు కూడా శిరస వహించవలసినటువంటి సందేశాత్మకమైనటువంటి ప్రణవాక్షరాలు కదా తండ్రి. ఆంజనేయ స్వామి నువ్వు ఆ రోజు అన్నావు, మహా ధర్మప్రభు శ్రీరామచంద్ర స్నేహో మే పరమో రాజ్యం, త్వయి తిష్టతు నిత్యదా భక్తిస్య నియత వీర చరిష్యతి మహీతలే, యావత్తు రామ కథా వీర చరిష్యతి మహీతలే, తావత్తు శరీరే వత్స్యంతు ప్రాణాః మమ న సంశయః. తండ్రి ప్రభు నీ యందు నాకు పరమమైనటువంటి ప్రేమ నిరంతరంగా ఉండాలి. ఆహా, పరమమైనటువంటి ప్రేమ, పరమమైనటువంటి ప్రేమ నిరంతరంగా నాకు ఉండాలి ప్రభు. నా భక్తి ఏమాత్రం కూడా మీ విషయంలో చెదరకుండా ఉండాలి స్వామి, అదే నాకు వరం. అంతేకాదు స్వామి, ఇంకొక వరం అడుగుతున్నా, రామకథ ఎంతవరకు మహీతలంలో ఉంటుందో అంతవరకు కూడా నా శరీరంలో ప్రాణాలుండాల. ఆహా, ఇది కదండి కోరిక భగవంతుడిని కోరవలసింది. అదే మనమైతే అవి కావాలి ఇవి కావాలి అని చెప్పని పెద్ద లిస్టు ఒకటి, జాబితా ఒకటి స్వామివారికి మనకు సమర్పించేవాళ్ళం. కానీ దాసానుదాసుడైనటువంటి ఆ నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆ భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి ఆ బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి అడిగినటువంటి వరం మనమంతా కోరుకోవాలి. ఈ సందర్భంలో అనువద్వాహన వైభవాన్ని చూస్తున్నటువంటి ఈ శుభగడియల్లో, ఈ వసంత నవరాత్రుల్లో మనోజ్ఞంగా మనం అడగవలసినటువంటి వరం ఏమిటో ఆంజనేయ స్వామి భక్తలోకానికి అంతటికీ కూడా చెప్పాడు. యావద్దు రామ కథా వీర చరిష్యతి మహీతలే, తావత్ శరీరే వచ్యంతు ప్రాణాః మమ న సంశయః. రామ కథ ఎంతవరకు మహీతలంలో ఉంటుందో అంతవరకు నా శరీరంలో ప్రాణాలు ఉండాలి స్వామి అని చిరంజీవి అయ్యాడు, చిరంజీవి అయ్యాడు. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుడు ఎప్పుడైనా చిరంజీవి. ఆ విషయాన్నే ఆంజనేయ స్వామి ఇలా మనోజ్ఞంగా తెలియజెప్తూ ఆ భక్తికి వశమయ్యాడు గనుకనే స్వామి నా భుజాల మీద అధిరోహించి అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ రోజు అని చెప్పని ఆ స్వామి మనకు తెలియజెప్తున్నాడు. అయితే ఆనాడు ప్రేమతత్వానికి
విజయ పతాక అయినటువంటి రామచంద్ర ప్రభువుల వారు ఏమన్నారో తెలుసా? ఆ ఆంజనేయ స్వామితో, ఆంజనేయ ఏవం బ్రువాణం రామస్తు హనుమంతం వరాసనాత్ ఉత్య సస్వజే స్నేహాత్ వాక్యమేతద్వాచ. ఆ మాట అనగానే రామకథ ఎన్నాళ్ళు ఈ భూతలంలో ఉంటుందో, ఈ ప్రపంచంలో ఉంటుందో, అప్పటిదాకా నా శరీరంలో ప్రాణాలు ఉండేటట్లు వరమివ్వు తండ్రి, భక్తి ఉండేటట్లు వరమివ్వు తండ్రి అని ఆ భగవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి అడిగితే, మహాభగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుల వారు ఒక్కసారి సింహాసనం మీద నుంచి పైకి లేచి గాఢంగా కౌగిలించుకుని, ఒక్క సీతమ్మ వారికి ఆ కౌగిలి, మరొక్కరికి ఎవరయ్యా అదృష్టం అంటే ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామిని స్నేహంగా గాఢంగా కౌగిలించుకొని ఈ వాక్యాన్ని పలికారట ఆ ధర్మప్రభువులైనటువంటి పరంధాముడు. ఆ పరమాత్మ ఏమని పలికాడంటే, ఓ కపిశ్రేష్ట, ఓ కపి, ఏకైకస్య ఉపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, అఖిల లోకైక వంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, అఖిల లోకైక వంద్య హనుమంతుడా, 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 హనుమంతుడా. అంభోధిలంఘించితివి హనుమంతుడా, కుంభినీజ దూతవైతి గురు హనుమంతుడా. అంభోధిలంఘించితివి హనుమంతుడా, కుంభినీజ దూతవైతి గురు హనుమంతుడా, గురు హనుమంతుడా, గురు హనుమంతుడా. గంభీర ప్రతాప గంభీర ప్రతాపమున కడగితివి, జంపారి చేవరములు చేయననందితివి. గంభీర ప్రతాపమున కడగితివి, జంభారి చేవరములు చేయననందితివి. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, అఖిల లోకైక వంద్య హనుమంతుడా, 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 హనుమంతుడా. హనుమన్ జీవని తెచ్చిన శౌర్యుడబు, రంజిత వానర కుల రక్షకుండవైతివి. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైక వంద్య హనుమంతుడా, అఖిల లోకైక వంద్య హనుమంతుడా, 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 హనుమంతుడా.
అటలంక సాధించిన హనుమంతుడా, చటుల సత్వ సమేత జయ హనుమంతుడా. అటలంక సాధించిన హనుమంతుడా, చటుల సత్వ సమేత జయ హనుమంతుడా. జయ హనుమంతుడా, జయ హనుమంతుడా. ఘటన నల మేల్మంగా కాదు శ్రీ వెంకటేశునకు, ఘటన ఘటన నల మేల్మంగా కాదు శ్రీ వెంకటేశునకు, తటుకన బంటవై ధరణి నిల్చితివి. అఖిల లోకైక వంజ హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేపని తెచ్చితివి. అఖిల లోకైక వంజ హనుమంతుడా, అఖిల లోకైక వంజ హనుమంతుడా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం, రామం నిశాచర వినాశకరం నమామి, నిశాచర వినాశకరం నమామి. కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవములలో నిన్నటి రోజు రాత్రి పెరియ తిరుబడి అని పిలువబడే గరుడవాహనాధుడైనటువంటి రామచంద్రస్వామిని దర్శించాం. ఎంతటి భాగ్యమో సుమా, ఈనాడు 6వ రోజు ఉదయం శ్రీరామచంద్రస్వామి తన బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి హనుమంతుని యొక్క వాహనంపై మనందరికీ కూడా దర్శనమసంగుతున్నటువంటి ఆ స్వామి రామచంద్రస్వామి రఘువంశంలో ఉద్భవించినటువంటి స్వామి. దశరథ మహారాజు గారికి యజ్ఞవరప్రసాదంగా ఉద్భవించినటువంటి ప్రథమ పుత్రుడు. మరి స్వామివారి ప్రతాపమా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా ధర్మమునకు ప్రతీకగా నిలిచినటువంటి స్వామి మన రామచంద్రస్వామి. ఆ స్వామివారి ప్రతాపం గురించి ప్రభావం గురించి మనం చెప్పడానికి ఎంతటి వాళ్లము. జనక మహారాజు గారి కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లిని వివాహమాడి రఘువంశమనే సముద్రానికి రత్నదీపం అయినటువంటి ఆ స్వామిని మనం ఈనాడు సేవిస్తూ ఉన్నాం. అంజలి ఘటించి ఆ స్వామివారిని పదే పదే ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయగలం ఈ కలియుగంలో. అటువంటి ఆ రామచంద్రస్వామిని ఈనాడు ఆంజనేయ స్వామి బంటుగా ఉండి సేవిస్తున్నాడు. మరి హనుమన్న ఎటువంటి వాడు అంటే, అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం, అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం, ధనుజవన కృశానం జ్ఞాని నామగ్రగణ్యం, సకల గుణ నిధానం వానరాణాం అధీశం, రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి. స్వర్ణశీలాభదేహుడటువంటి ఆంజనేయ స్వామి విశేషించి జ్ఞానినాం అగ్రగణ్యం అన్నాడు. సాక్షాత్తు రామచంద్రస్వామి యొక్క విషయాన్ని లక్ష్మణస్వామితోటి ప్రస్తావన చేశాడు. సీతాన్వేషణ సమయంలో రామలక్ష్మణుల ఇరువురు కూడా ఋష్యముఖ పర్వతాన్ని సమీపించినప్పుడు వాలి యొక్క భయం చేత రామలక్ష్మణులను వాలి దూతలుగా భావించి సుగ్రీవుడు తన మంత్రి అయినటువంటి సఖుడు అయినటువంటి హనుమంతుణ్ణి పిలిచి వారి ఇరువురు ఎవరో
విచారించి రావయ్యా, విషయాన్ని తెలుసుకుని రావయ్యా అని చెప్పాడట. చెబితే అక్కడికి వెళ్ళి స్వామివారు హనుమన్న రామచంద్రస్వామిని లక్ష్మణస్వామిని ఇద్దరిని కూడా సేవించి, సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్ష్యమానస్య మమాంతకముపాగత అంటాడు. మీరెవరో తెలుసుకోవడం కోసం వచ్చాను, ఏమిటి అరణ్య ప్రాంతంలో ఇలా వచ్చారు స్వామి, సాక్షాత్తు చూస్తే మీరు ఇద్దరూ కూడా మానవుల్లా లేరే, శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అంశగా నాకు తోస్తోంది అని స్వామివారిని పదే పదే ప్రార్థన చేస్తే, ఆ సమయంలో రామచంద్రస్వామి ఆంజనేయ స్వామి వారి యొక్క పలుకులను విని ఈ ప్రకారంగా అంటాడట. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారినః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం న్యూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శృతం బహు వ్యాకరణానేన బహు వ్యాహరదానేన నకించిద్ అపశబ్దితం నా ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భృవోస్తథా అన్వేష్పజ గాత్రేషు దోషః సంవజిత క్వచిత్ అవిస్తరం అసందిగ్ధం అవిలంబితమద్భుతం పురస్థం కంఠకం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే సంస్కారక్రమ సంపన్నాం అరుదాం అవిలంబితాం ఉచ్చారగతి కళ్యాణీం వాచం హృదయవారిణీం హృదయహారిణీం. హనుమంతుడు రామచంద్రస్వామితోటి తన యొక్క పరిచయం చేసుకున్నాక లక్ష్మణస్వామితో ఉంటున్న మధురమైనటువంటి వాక్యాలు వినండి, ఎంత గొప్పవాడు ఆంజనేయ స్వామి మనకి ఇప్పుడే తెలుస్తుంది. లక్ష్మణ, ఈతని యొక్క మాటలలో ఒక అపశబ్దం కూడా లేదయ్యా, అసందర్భితమైనటువంటి వాక్యాలు ఎక్కడా కనిపించడం లేదు. అలసటకున్న వారిని సహితము శాంతపరిచేటట్లుగా ఉన్నాయి ఈ యొక్క స్వామివారి యొక్క వాక్యాలు. ఈతని కంఠస్వరం వినసొంపుగా ఉన్నది. నిర్జించడానికి వచ్చినటువంటి శత్రువులు సైతం ఇతని యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాక్యాలు విన్న వెంటనే దానిని ఉపసంహరించుకొని మైత్రి చేస్తారు. ఎంత గొప్పవాడు, శరీరాకృతి ఎందు కానీ ఎటువంటి సందిగ్ధము లేక వికారము లేక గొప్ప తేజోసంపన్నుడుగా ఉన్నటువంటి ఇతడు ఆ సాక్షాత్తు సుగ్రీవునికి మంత్రిగా ఉన్నాడని చెప్పాడు. కాబట్టి మనకి సీతాన్వేషణ చాలా సులువైతుంది అని చెప్పి చెప్పాడట సాక్షాత్తు లక్ష్మణస్వామితోటి రామచంద్రస్వామి. తనికి సాహస విక్రముడితడు సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు వరయ కలశాపుర హనుమంతుడు ఉదధిలంఘించినాడు ఉబ్బునమైనాకము చే పొదలి నట్ట నడుమ పూజగొన్నాడు ఉదధిలంఘించినాడు ఉబ్బునమైనాకము చే పొదలి నట్ట నడుమ పూజగొన్నాడు సదరాన నీలంక సాధించి వచ్చినాడు
సదరాన నీలంక సాధించి వచ్చినాడు అదివో కలశాపుర హనుమంతుడు. సదరాన నీలంక సాధించి వచ్చినాడు అదివో కలశాపుర హనుమంతుడు. సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు. వరయ కలశాపుర హనుమంతుడు. తెచ్చినాడు సమర రంగమందు భంజించిన వానరుల బదికించినాడు. సంజీవి తెచ్చినాడు సమర రంగమందు భంజించిన వానరుల బదికించినాడు. అంజనీదేవికి కొడుకైనాడు ఏ పనుల నంజడు కలశాపుర హనుమంతుడు. అంజనీదేవికి కొడుకైనాడు ఏ పనుల నంజడు కలశాపుర హనుమంతుడు. సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు. వరయ కలశాపుర హనుమంతుడు. కాసులనెల్లా పట్టి చదివిన వాడు ఇల రామునికి కడుహితుడైనాడు. బలురాకాసులనెల్లా పట్టి చదివిన వాడు ఇల రామునికి కడుహితుడైనాడు. చెలగి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు. చెలగి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు అలరి కలశాపుర హనుమంతుడు. చెలగి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు అలరి కలశాపుర హనుమంతుడు. సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు. సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు. వరయ కలశాపుర హనుమంతుడు. హనుమంతుడు హనుమంతుడు. ఇలా స్వామి ఆ స్వామిని వహించేటువంటి రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి ఇరువురు కూడా మహానుభావులే. ఇవాళ మన అదృష్టం భక్తుల యొక్క శుభముహూర్తం ఎంత గొప్పదో కాని ఈ ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి ఆ ధర్మప్రభువుని చూసేటువంటి అదృష్టం జన్మజన్మల పుణ్యఫలం తప్ప వేరు కాదు. అందుకే రామదాసు గారు అంటారు, భండన భీముడు ఆర్త జన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవము ఇకలేడనుచున్ గడగట్టి భేరికా డాండ 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 నిన్న దమ్ములు అజాండము నిండ
మత్త వేదండమునికి చాటిదను దాశరథి కరుణ పయోనిధి. కనుక దయాపయోనిధి అయినటువంటి కోదండరామ ప్రభువుని మించిన దైవం మరొకరు లేరు 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 అని చెప్పని ఆ మహాభక్తుడి యొక్క అనుభవం మనందరి అనుభవం అయితే, హా స్వామి, ఆంజనేయ స్వామిని అనుగ్రహించినటువంటి ఆ చక్కటి వచనాలు, ఆ అద్భుతమైనటువంటి ప్రేమలు మనం ఒక్కసారి ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆంజనేయ స్వామి ఆ భగవంతుడిని అలా వహించటానికి కావలసినటువంటి ఆ ప్రేమతత్వం ఏమిటో మనందరికీ తెలుస్తుంది. ఆనాడు అన్నాడు ఆ పరంధాముడు ఏమంటున్నాడంటే, కపి, ఏకైకస్య ఉపకారస్య ప్రాణాని దాస్యామి తే కపి, నువ్వు నాకు చేసిన ఉపకారానికి, ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణాలు ఎప్పుడూ అర్పించేశాను. నీకు ఇవ్వవలసి ఉన్నది, ప్రాణాలు ఇచ్చిన తర్వాత ఇంకేమున్నది నా దగ్గర? శేషస్య ఉపకారాణం భవామ రుణినో వయం, ఇంకా నువ్వు చేసిన ఉపకారాలు నాకు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆ ఉపకారాలకి నేను నీకు అప్పుపడ్డాను, నేను రుణగ్రస్తుడయ్యాను. నీకు ఏమిస్తే నేను ఆ రుణం తీర్చుకున్న వాడిని అవుతాను, కృతజ్ఞత చూపించిన వాడిని అవుతాను. నిజంగా ప్రాణి కృతజ్ఞత చూపించకపోతే అతను మహాపాపం చేసినటువంటి వాడి కింద జమ అవుతాడు కదా. కనుక కపిశ్రేష్ట, మదంగే జీర్ణతామ్యాతు యత్వయా ఉపకృతం కపే నరః ప్రత్యుపకారాణం ఆపత్స్యాయాతి పాత్రితాం. కనుక ఓ ఆంజనేయ, నువ్వు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం నేను చేస్తే అప్పుడు కృతజ్ఞతలు చెప్పినట్లవుతుంది. కానీ నాకొచ్చినటువంటి కష్టాలు నీకు రావటానికి ఏమాత్రం కూడా నేను ఒప్పుకోను. నాకొచ్చినటువంంటి కష్టాలు నీకొస్తే అప్పుడు ఆ కష్టాల్లో నేను నీకు ఉపకారం చేస్తే అప్పుడు కృతజ్ఞత చూపించినటువంటిది ప్రత్యుపకారం చేసినట్లవుతుంది అనేటువంటి మాట అయితే, అటువంటి కష్టాలు నా ప్రేమపాత్రుడవైనటువంటి, నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి, నాకు ఆ సీతమ్మ జాడను తెలిపి మమ్మల్ని ఇద్దరిని ఒకచోట కలిపినటువంటి మహానుభావుడివి నువ్వు, కాబట్టి నువ్వు చేసినటువంటి ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయలేను. నేను నీకు రుణగ్రస్తుణ్ణి, నేను నీకు అప్పుపడ్డాను, నీవు చేసిన ఒక్క ఉపకారానికే నా ప్రాణాలు నీకు సమర్పిస్తున్నాను అని చెప్పనని ఇంత మాట శాంతాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామిని అన్నప్పుడు, ఆ మాటను తలుచుకున్నప్పుడు భక్తులు ఎంత పులకరించిపోతారు. ఆ పరుడు, ఆ ఈశ్వరుడు, ఆ మహామహిముడు, ఆ త్రిశక్తియుతుడు, ఆ అంతర్గత జ్యోతి, ఆ మహాభక్తుడైనటువంటి హనుమత్ స్వామిని ఇంత ప్రేమగా దగ్గర తీసుకుని, ఏకైకస్య ఉపకారేణ ఉపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే అనేటువంటి మాట ఆ భగవంతుడి చేత అనిపించుకున్నటువంటి మహాభక్తుడు ఆ ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామి మీద ఆ కోదండరామ ప్రభువు అలంకారం చేసినప్పుడు ఎప్పుడు చూద్దామని భక్తలోకమంతా కూడా ఈ వసంత నవరాత్రుల్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఈ శుభగడియ ఈరోజు ఈ శుభముహూర్తంలో ఈ మనోజ్ఞమైనటువంటి వేళ ఈ 6వ రోజు బ్రహ్మోత్సవాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆ చంద్రమండల సుధాసారంభు పోలిక మొగమున చిరునవ్వు మొలచు స్వామిని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు స్వామి ఇంకొక మాట అన్నాడు, ఇటువంటి దూతలు ఎవరి దగ్గర ఉంటే ఆ రాజులు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘ అని, ఇటువంటి వాడు ఏ రాజుకు దూతకాడో ఆ రాజు కార్యాలు ఎలా సిద్ధిస్తాయి, ఇట్టి గుణగణాలు కలవారు ఎవరికి కార్యసాధకులు అవుతారో అతని ప్రయోజనాలన్నీ అట్టి దూతల మాటల నైపుణ్యంతో సిద్ధిస్తాయి అని చెప్పని ఆ సుగ్రీవుని యొక్క దూతగాని చెప్పని ఆంజనేయ స్వామి తనను పరిచయం చేసుకున్నప్పుడు రామచంద్ర ప్రభువులు ఆ నవవ్యాకరణ పండితులు చతుర్వేదాలు అభ్యసించినటువంటి ఆ మహాభావుని ఆ మహానుభావుని యొక్క వక్తృత్వాన్ని చూచి అభినందించారు ఆయన. కనుక అంత గొప్పవాడు ఆంజనేయ స్వామి, అంతకంటే మహావైభవాన్ని లోకానికి అంతటికి ఇచ్చేటువంటి స్వామి ఆ శ్రీరామచంద్రుడు. మనుధర్మ శాస్త్రం మనుస్మృతి ఒక మాట అన్నది, అనురక్త దూత అంటే ఎట్లా ఉండాలి అంటే, అతను అనురక్త శుచిహి దక్ష శృతిమాన్ దేశ కాళవిత్ వపుష్మాన్ వీతభీర్వాగ్ని దూతో రాజ్ఞ ప్రశిక్ష్యతే అని మనుస్మృతిలో చెప్పినటువంటి మాటకు అక్షరాల చక్కగా ఉదాహరణగా సరిపోతారు ఆంజనేయ స్వామి.
మరి ప్రభువు ఎడల అనురాగం ఉన్నది. అనురక్త దూత అనేటువంటి ఆ మహానుభావుడికి ముందు ఆ ప్రభువు మీద అనురాగం ఉండాలి, తర్వాత కలికానికి కూడా కపటమెరుగని స్థితి ఉండాలి, తర్వాత సమర్థత ఉండాలి, మరి జ్ఞానం ఉండాలి, దేశకాలాల తత్వం బాగా తెలిసి ఉండాలి, మంచి దేహం ఉండాలి, భయం ఏ కోశానా లేకపోవడం అనేటువంటిది కావాలి, పుష్కలమైనటువంటి వాక్పటుత్వం ఉండాలి. ఇవన్నీ దూత లక్షణాలు. ఇటువంటి లక్షణాలన్నీ సర్వసమగ్రంగా కలిగినటువంటి శ్రీరామదూతయే ఆంజనేయ స్వామి. అందుకే అతని యొక్క గొప్ప వైభవాన్ని మనం కనులారా తిలకించి ఆ ఆంజనేయ స్వామి పాదపద్మాలని నమ్ముకొని స్వామి ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలని సులభంగా ఆశ్రయించేటువంటి విధానాన్ని మహాగురువుగా మీరు తెలియచేయండి అని చెప్పని భక్తులంతా కూడా బుద్ధి వైభవానికి ప్రతీక అయినటువంటి ఆంజనేయ స్వామిని ఆశ్రయించి తద్వారా ఆ కళ్యాణ వైకుంఠధాముడైనటువంటి ఆ పరంధాముడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైనటువంటి ఆ కోదండరామస్వామి యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాలని అలా అలా పూజిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. హరిచరణాంబురుహ సేవయు ఒక మూడు చక్కగా కుదిరితే చాలు ఈ భక్తలోకానికి. ఒకటి, ఆ కోదండరామ ప్రభు యొక్క పాదపద్మాలని చక్కగా చూచి ఆ పాదపద్మాల యొక్క మహిమను భావించి ఆ పాదపద్మాలకి ఒక చక్కటి పుష్పాన్ని సమర్పణ చేసి పూజించేటువంటివి ఒక విధానం. అవిగో చూశారా ఆ పూలమాలలు, ఆ మరుమల్లెలు, ఈ వేసవిలో విచ్చేటువంటి ఆ మల్లెలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాయో ఆ స్వామికి మాలలుగా అలా 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 అందంగా అలంకరింపబడ్డాయి ఆ పూలన్నీ కూడా. కనుక ఆ స్వామిని మనం చక్కగా ధ్యానం చేస్తూ ఆ రూపాన్ని చూస్తూ మనం ఆ స్వామిని కోరుకోవాలి. ఎందువల్లంటే ఆయన ఇవ్వలేని అంటూ ఏమీ లేవు. ఆయన ఏమిటంటే మరి మూడు రకాలైనటువంటి యోగాలు మనకు ఉండాలి. ఒకటి పాదపద్మాల అర్చన, రెండు ఆ స్వామిని సన్నుతి స్తోత్రం చేయడం, మూడు భక్తి తత్వంతో ఆ భగవంతుణ్ణి నీవే తప్ప ఇతపరం వెరుగాని ఒక శరణాగతి ప్రపత్తిని మనం విన్నవించుకోవడం. ఈ మూడు ఎవరికైతే కుదురుతాయో వాళ్ళ అదృష్టమే అదృష్టం. వాళ్ళు పరమేశ్వరుడి కంటే గొప్పవాళ్ళు అవుతారు, బ్రహ్మదేవుడి కంటే మించినటువంటి వాళ్ళు అవుతారు అని హరిచరణాంబురుహ సేవయు సన్నుతి భక్తి యోగములు నిరతము కల్గువారలు. హరిచరణాంబురుహ సేవయు సన్నుతి భక్తి యోగములు నిరతము కల్గువారలు. అభవ నీరజ గర్భులకు అందరాని భాసుర పదము అందచేరుదురు. అభవ నీరజ గర్భులకు అందరాని భాసుర పదమంద చేరుదురు. సూర్యజనస్తవనీయ అట్టి సత్పురుషుల పూర్వపుణ్య ఫలమున్, అట్టి సత్పురుషుల పూర్వపుణ్య ఫలమున్ గణుతింపతరం వేయేరికిన్. కనుక ఆ భక్తుల యొక్క పూర్వజన్మ పుణ్యం లెక్కించాలి అనంటే ఏ మహానుభావుడికి కూడా సాధ్యం కాదు, అసాధ్యమట. కాబట్టి త్రివేణి సంగమం లాంటి ఆ మూడు విషయాలు ఈ కోదండరామస్వామి యొక్క అర్చనలో మనకి చక్కగా చేకూరితే భక్తలోకానికి ఈ విశ్వానికంతటికీ కళ్యాణం అవుతుంది. ఈ ఇంటిల్లిపాది కూడా ఆనందాన్ని పొందవచ్చు, ముందు తాను తరించవచ్చు. అందువలన ఆ హరిపదాంబురుహ సేవ, ఆ హరిని సన్నుతి, ఆ హరితో భక్తి యోగంతో మరి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అనేటువంటి తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలోన్ ఎరుకయున్ సంకీర్తనంబు చింతనంబు అను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుతలతున్. కనుక ఆ భగవంతుడు సర్వాత్మనాన్ని ఎన్ని ఉన్నాడు అనేటువంటి భావనతో ఎవరైతే భక్తితత్వంతో ఆ భగవంతుణ్ణి చక్కగా పూజ చేస్తారో వాళ్ల యొక్క అదృష్టమే అదృష్టం, వాళ్ల యొక్క వైభవమే వైభవం, వాళ్ల యొక్క జీవనమే జీవనం.
అందుకే ఆ మల్లెలు ఎంత ధన్యమైపోయినవో కదా. ఆ మరుమల్లెలు, ఆ చేమంతులు, ఆ కనకాంబరాలు, ఆ దమనము, ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రకృతి సోయగాల్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఈ వసంతంలో దొరికేటువంటి సర్వసంభారం కూడా స్వామి సేవకు కైంకర్యానికి ఉపయోగపడుతున్నాయి. అందుకే మనం ఒక్కసారి ఆ గోపన్న గారు చెప్పినటువంటి మాట, తరువులు పూచి కాయలగు, తరువులు పూచి కాయలగు, తత్కుసుమంబులు పూజగా భవతు చరణము సోకి, దాసులకు సారములు ధనధాన్య రాసులై, కరిభట గోటకాంబరని కాయములై, విరజానది సముత్తరణమునర్చు చిత్రమిది. దాశరథి, ఎంత చిత్రం, ఎంత చిత్రం! చెట్టుకి పువ్వు పూస్తే ఆ పువ్వు అలాగే ఉంచితే అది కాయవుతుంది అంతే. కాని ఆ పువ్వునే భక్తితత్వంతో ఓ భగవంతుడా నీ పాదపద్మాలకి సమర్చన చేస్తే, పుష్పం సమర్పయామి అని భక్తితో ఒక పుష్పాన్ని నీ పాదపద్మాలకి సమర్పణ చేసి పూజిస్తే, ఆ ఒక్క పువ్వు ఆ సమర్పించినటువంటి భక్తుడికి, ఆ దాసుడికి సారములైనటువంటి ధనధాన్య రాసుల్ని, ఎటువంటి అక్రమాలకి, అన్యాయాలకి, అధర్మాలకి తావులేనటువంటి ధనరాశుల్ని ఇస్తుంది. అటువంటి స్వామి ఇదిగో అందరం నమస్కారం పెడుతున్నాం.
రాజీవ పత్రలోచన రాజీవ పత్రలోచన రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి భ్రాజిత బాదాంభోరుహ భూజన మందార నిత్య పుణ్య విచార అనుపమ గుణహార హన్యమానారి వీర జన వినుత విహార జానకీ చిత్త చోర ధనుజ ఘన సమీర దానవ స్త్రీ విదార ఘన కలుష కఠోర గంధి కర్వాపహార రాజీవపత్ర నేత్ర రామా, నీ పాదములకు మొక్కుతున్నా. రాజుల కిరీటములు రత్నకాంతల తేవి రాజుల్లే, పాద పద్మములు గలవాడా, ప్రజల కోరికలను తీర్చే కల్పవృక్షమా, ఎల్లప్పుడూ పుణ్యచింతలనే చేయు ప్రభువా, నీకు పాదాభివందనం అంటూ మనం స్వామిని ప్రార్థన చేయాలి. సాటిలేని గుణములే హారముగా గలవాడు శ్రీరామచంద్రస్వామి. వజ్ర వైడూర్య మరకద మాణిక్యాది ఎన్ని రత్నములు ఉన్నప్పటికీ కూడా గుణమే ఆయనకి హారము. శత్రువులను అంతం చేసే మహావీరుడవు శ్రీమన్నారాయణుడు ఆ రామచంద్రస్వామి. జానకీ చిత్త చోరుడు, ధనుజుల యొక్క దర్పాన్ని పోగొట్టేవాడు, దానవుల సంపదను నష్టము చేయువాడవు, పాపిష్టుల పట్ల తీవ్రమైనటువంటి కఠోరుడవు అయినటువంటి రామచంద్ర మమ్ము గావయ్యా అంటూ ఆ రామచంద్రస్వామిని పదే పదే మనం ప్రార్థన చెయ్యాలి. ఇక ఆంజనేయ స్వామి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషదః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. రామచంద్రస్వామిని ప్రార్థన చేస్తే కలిలో మనకి విపరీతమైనటువంటి దుష్టశక్తుల నుండి దూరం చేస్తాడు స్వామి. సమస్తమైనటువంటి సంపద ఆయన దగ్గరే ఉంది. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందాల్ని మనం ధ్యానం చేస్తే సేవిస్తే అపాదమస్తకం స్వామిని సేవించి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూతదయ్యను తాపసమందార మాకు దయచేయుగదే అన్నట్లుగా స్వామిని పదే 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 ప్రార్థన చెయ్యాలి. ఇక ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు మహాబలుడు స్వామివారు. అటువంటి ఆ స్వామివారు ఎటువంటి వాడు? లక్ష్మణ ప్రాణదాత సాక్షాత్తు రామచంద్రస్వామివారి యొక్క అనుజుడినటువంటి రామానుజుడినటువంటి ఆ లక్ష్మణస్వామి యొక్క ప్రాణముల కోసం సంజీవిని తెచ్చినటువంటి మహాబల సంపన్నుడు ఆంజనేయ స్వామి. అందుచేతనే రామచంద్రస్వామి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మహిమ తెలుసు కాబట్టే, ముందుగా పరాక్రమం తెలుసు కాబట్టే, భక్తితత్వం తెలుసు కాబట్టే గాబోలు ఆనాడు సీతాన్వేషణ కొరకు వెళుతున్నటువంటి ఆయనకు అంగులుయికి ఇచ్చాడు. అక్కడ సముద్రాన్ని లంఘనం చేస్తూ దారిలో అనేక రకమైనటువంటి ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటూ ససూర్యాయ మహేంద్రాయ భవనాయ స్వయంభువే భూతేభ్యాంజలిం కృత్వా చకార గమనేమతి అంటూ ఆ సాక్షాత్తు తన గురువైనటువంటి భాస్కరునికి ముందుగా ప్రణమిల్లి ఆంజనేయ స్వామి రామకార్యార్థి అయి లంకలోకి ప్రవేశించి లంకిని చంపి అశోకవనమంతా కూడా ధ్వంసం చేసి ఎలాగైనా రామచంద్రస్వామి వారి యొక్క దూతగా ప్రకటించుకోవాలి, రావణుని యొక్క తత్వం తెలుసుకోవాలి, పరాక్రమం తెలుసుకోవాలి, సీతమ్మ తల్లిని అన్వేషించాలి అంటూ అశోకవనాన్ని అన్వేషించి సాక్షాత్తు మొట్టమొదటి అశోకవనంలో
ఆ రామచంద్ర స్వామి వారి యొక్క గుణగణములన్నీ కూడా కీర్తన చేసినటువంటి పరమ భాగవతోత్తముడు ఆంజనేయ స్వామి. సీతమ్మ తల్లిని చూసి భూయేయో మహాతేజ హనుమాన్ మారుతాత్మజ అని ఆ సుందరకాండలో మనకి తెలిపినట్లుగా ఆంజనేయ స్వామి వారు ముందుగా అమ్మకి పశ్యదేవి అంగుళీయకం అంటూ ఆ అమ్మవారికి రామచంద్రస్వామి ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని సీతమ్మ తల్లికి ఇచ్చి ఆ తల్లి ఇచ్చినటువంటి చూడామణిని కూడా రామచంద్రస్వామికి చేతినటువంటి ఘనత మన ఆంజనేయ స్వామిది. అటువంటి స్వామివారు దివ్యమంగళ విగ్రహ స్వరూపంతో రామచంద్రస్వామిని పదే పదే బంటుగా సేవిస్తూ ఈనాడు ఆ స్వామివారిని తన భుజస్కంధములపై ఉంచుకుని మనందరికీ కూడా దర్శన భాగ్యమిస్తున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఆ ఆంజనేయ స్వామి. అటువంటి స్వామివారు ఇప్పుడు కూడా మనకి జీవితము, ధనము, యవ్వనము, భార్య, పుత్రులు ఇవన్నీ అశాశ్వతమని తెలిసి ధర్మము, కీర్తి అనేటువంటి రెండు మాత్రమే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాయని తెలుసుకుని మనం ఆ స్వామిని పదే పదే ప్రార్థన చేయాలి. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయ నమః మాలారత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామచంద్రస్వామి వారికి కీర్తన ఉంటుందో అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉంటారట. అందుకనే రాముని ప్రాణం హనుమన్న హనుమకు ఊపిరి రామన్న అన్నారు. అంటే రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి గానామృతం ఎక్కడైతే మనకు వినిపిస్తుందో అక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా కొలి ఉంటారట. అందుకనే తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాగ దుఃఖక్షయ కురభవ అంటాడు వాల్మీకి రామాయణంలో మనకు దృష్టాంతం అవుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి ఏమన్నాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణ కర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రతః అంటూ ఆంజనేయ స్వామి రామచంద్ర స్వామిని పదే పదే ప్రార్థన చేసినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ తిలకిస్తూ ఉన్నాం. కులమందన రామ శ్రీమత శరథ నందన రామ కౌసల్యా సుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రియతన రామ ఘోరతాటకాఘాతక రామ మారీచాతి నిపాతక రామ కౌశిక మఖ సంరక్షక రామ శ్రీమదహల్యోద్ధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్తుత రామ కథావిత మృదు పద రామ మిథిలాపుర జన మోహక రామ విదేహ మానస రంజక రామ త్ర్యంబక కార్ముక పంచక రామ సీతార్పిత వర మాలిక రామ కృత వైవాహిక కౌతుక రామ భార్గవ దర్ప వినాశక రామ శ్రీమదయోధ్యా పాలక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ అగణిత గుణ గణ భూషిత రామ అపనీతనయా కామిత రామ రాగాచంద్ర సమానద రామ పితృవాక్యాశ్రిత
జయకానన రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ ప్రియ కుహ వినివేదిత పద రామ్ రక్షాళిత నిజ మృదు పద రామ్ భరద్వాజ ముఖానందక రామ్ చిత్రకూటాద్రి నికేతన రామ్ దశరథ సంతత చింతిత రామ్ కైకేయీ తనయార్పిత రామ్ విరచిత నిజ పితృకర్మక రామ్ భరతార్చిత నిజ పాదుక రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ దండక వన జన పావన రామ్ విరాధ వినాశన రామ్ శరభంగ సుతీక్ష్ణార్చిత రామ్ అగస్త్యానుగ్రహవర్తిత రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ వృద్ధాధిప సేవిత రామ్ పంచవటీ తట సుస్థిత రామ్ శూర్పణ కార్తి విధాయక రామ్ కరదూషణ ముఖ సూదక రామ్ సీతా ప్రియ హరిణానుగ రామ్ మారీచార్తి కృదాశుగ రామ్ వినష్ట సీతాన్వేషక రామ్ రుద్రాధిపతిదాయక రామ్ శబరీ దత్త ఫలాశన రామ్ కబంధ బాహుచ్ఛేదన రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ నిజ పద రామ్ నత సుగ్రీవాభీష్టద రామ్ గర్విత వాలి సంహారక రామ్ వానర దూత ప్రేషక రామ్ హితకర లక్ష్మణ సంయుత రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ కపివర సంతత సంస్కృత రామ్ అర్ధతి వీక్ష వంశక రామ్ సీతా ప్రాణాధారక రామ్ దుష్టదశానన దూషిత రామ్ శిష్ట హనుమద్భూషిత రామ్ సీతోదిత కాకావన రామ్ కృతచూడామణి దర్శన రామ్ కపివర వచనాశ్వాసిత రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రావణ నిధన ప్రస్థిత రామ్ వానర సైన్య సమావృత రామ్ శోషిత శరథీశార్థిత రామ్ విభీషణాభయదాయక రామ్ పర్వత సేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరచ్ఛేదకరాం రాక్షస సంఘ విమర్దకరాం అహిమహి రావణ చారణ రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ సంహృత దశముఖ రావణ రామ్ విధి భవముఖ సుర సంస్థుత రామ్ రామా 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 అనంటూ భక్తులంతా కూడాను ఆ రామనామాన్ని రత్నమైనటువంటి రామనామాన్ని మనోజ్ఞంగా భావిస్తూ ఉన్నారు. అలాగే నోటితో పలుకుతూ ఉన్నారు, నోరారా పలుకుతూ ఉన్నారు. అక్షరాలలోకెల్లా సార్వభౌములైనటువంటి అక్షరాలు రెండున్నాయి. అవే ఒకటి రా అనేది, రెండవది మా అనేటువంటివి. కనుక ఈ అద్భుతమైనటువంటి అక్షరాలు ఒకటి నమో నారాయణాయ అనే వైష్ణవ మంత్రంలోని ఆ రా అనేటువంటి పదం, అలాగే ఓం నమశివాయ అని ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి మకారం. ఈ రకారం మకారం ఆ మంత్రాల్లో తొలగిస్తే అర్థాలు విపరీతంగా మారిపోతాయి. కనుక ఈ లోకాన్ని ఉద్ధరించటానికి రత్నమయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అక్షరాలు ఆ భగవంతుడు మనకు సమర్పించాడు. కనుకనే రామనామం అన్నారు, రామతత్వం అన్నారు, రామ కథ అన్నారు. భక్తుకంతా కూడాను రామమయమైతే అంతా కూడాను ఆనందమయమైపోతుంది అని చెప్పని భక్తుల యొక్క భావన. అందుకే ఆ రామ అనేటువంటి రెండక్షరాలని సకల భువన రత్నం సర్వ శాస్త్రార్థరత్నం అన్నారు. సకల భువన రత్నం సర్వ శాస్త్రార్థరత్నం సమర విజయ రత్నం సచ్చిదానందరత్నం దశముఖహర రత్నం దానవారాతి రత్నం రఘుకుల రూప రత్నం పాతుమాం రామరత్నం అని రామా రామాని ఆ రామరత్నం భక్తులందరినీ లోకాన్నంతటినీ కూడా ఈ భువనాలన్నింటినీ కూడా ఈ విశ్వాన్నంతటినీ కూడా కాపాడాలి అనేటువంటి ఒక హర్షభావన, ఒక మనోజ్ఞమైనటువంటి భక్తి భావన అద్భుతంగా విశ్వమంతా నిండుతున్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నటువంటి భక్త బృందమంతా కూడా, విశ్వవ్యాప్తమైనటువంటి భక్త బృందమంతా కూడా ఆ హనుమద్వాహనం మీద కొలువై ఉన్నటువంటి కోదండరామ ప్రభువుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఉన్నారు. అందుకే స్వామిని చూసి అందరూ కూడా ప్రభావితులవుతున్నారు. బొంకనివాడ యోగ్యుడు, ఒకే మాట ఒకే బాణం ఒకే సతి అని లోకానికి ఆదర్శాలు తెలిపినటువంటి ఆదర్శ ప్రభు ఆయన, ఆదర్శ నేత, ఆదర్శ భ్రాత, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ పతి ఆయన, ఆదర్శ స్నేహితుడు ఆయన. ఎన్ని రకాలుగా ఆయన ఆదర్శము అనంటే ఆ అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు మరొక్కరిలో మనం చూడనే చూడము. ధన్యుడు లోక మనోభిరాముడు, కుల విద్యా రూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితుడు ఆ శ్రీరాముడు. కనుకనే ఆ రాముణ్ణి ఒక్కసారి మనమంతా కూడాను ఏమని సందేశం పొందాలి ఆ రామకథను వినడం వలన? వంకనివాడ యోగ్యుడు, ఎవరైతే సత్యాన్నే పలుకుతారో వాళ్లే మంచులు, వంకకుండా ఉండాలి, అబద్ధాలు చెప్పనటువంటి వాడే యోగ్యుడు. వంకని వాడ యోగ్యుడు హరిబృందములెత్తిన చోట జివ్వకుంజంకని వాడ యోధుడు రభసంబున అర్ధి కరంబు సాచినన్ కొంకని వాడే దాత మిము కోరి భజించిన వాడెపో నిరాతంక మనస్కుడెన్నగను దశరథి కరుణాపయోనిధి. కనుక నాలుగే నాలుగు విషయాలు ఆ రామకథను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఎవరయ్యా ఈ సమాజంలో యోగ్యులు అంటే బొంకని వారే యోగ్యులు, ఎవరయ్యా యోధులు అనంటే ఎవరైతే శత్రువులు మీదకు వచ్చినప్పుడు ఆ పరాక్రమంతో ఎదుర్కొని వారిని జయించేటువంటి మొనగాడే యోధుడు. అలాగే రభసంబున అర్ధి కరంబు సాచినన్, ఎవరైతే అర్ధులు చేయి దాచి అడిగితే లేదనకుండా వారు అడిగినటువంటిది ఇస్తారో వాళ్లే దాతలు. కనుక యోధులు అంటే మరి జివ్వకుం జంకని వాడే యోధుడు, మరి యోగ్యుడంటే బొంకని వాడే యోగ్యుడు,
మరి దాత అంటే కరంబు సాచిన కొంకని వాడే దాత, సందేహించకుండా ఏమైనా ఇవ్వటానికి సంసిద్ధం కావలసినటువంటి వాడే దాత అని తెలియటమే కాకుండా నిన్ను కోరి భజించిన వాడేపో నిరాతంక మనస్కుడు, నిరాతంక మనస్కుడు, మంచి మనస్సు కలిగిన వాడు, అద్భుతమైనటువంటి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే నిన్ను కోరి భజించిన వాడేపో నిరాతంక మనస్కుడు అని పెద్దలంతా నిర్ణయం చూశారు. ఆ గోపన్న మహాకవి అద్భుతంగా దశరథి శతకంలో చెప్పినటువంటి ఆ మాటలు మనకి సర్వదా మరి శతదా సహస్రదా సర్వదా శిరోధార్యాలు కదా. అలా ఉంటే భగవంతుడు తప్పనిసరిగా అతనిలో ప్రతిఫలిస్తాడు, ప్రతిబింబిస్తాడు. అతనే భగవంతుడుగా అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి వాక్యాలకి పరమార్థం ఈ నాలుగు విషయాలను జాగ్రత్తగా ఆచరించినటువంటి సమయాన వస్తుంది అని చెప్పనని మనకు ఎన్నో ఎన్నో ఆ రామకథలు, ఆ దివ్యమైనటువంటి ఆ సంఘటనలు చక్కటి సందేశాన్ని మనకు తెలియచేస్తున్నాయి కదా. అందుకే రామా రా కలుషంబులెల్ల బయలన్ పడద్రోచిన రాని ఒక్కసారి నోరారా అక్షరాన్ని పలికితే జన్మ జన్మల్లో చేసినటువంటి 10 రకాలైనటువంటి పాపాలు మొత్తం పొలోబట్టు బయటికి ఉంటాయి. రా కలుషంబులెల్ల బయలన్ పడద్రోచిన మా కవాటమై ఢీకొని ప్రోచు నిక్కమని. తర్వాత మాని అక్షరం పలుకగానే ఆ రెండు పెదవులు మూతపడతాయి, తలుపులు వేయబడతాయి, ఇక పాపాలు లోపలికి రాలేదు. ఒక అక్షరం పలికితేనే పాపాలన్నీ పోతాయి, ఇక రెండవ అక్షరమైనటువంటి మాని పలుకగానే పాపపు బుద్ధి అంతా నశిస్తుంది, ఎటువంటి పాపాలు కూడా లోపలికి రాకుండా పుణ్యంతో నిండిపోతుంది, ఈ దేహమంతా పరమ పవిత్రమైపోతుంది. కనుక ఆ రెండక్షరాలు, ఆ రత్నం లాంటి రెండక్షరాలు నోటితో పలికితే చాలు అని మన భక్తులంతా చెప్తూ ఉన్నారు. రా కలుషంబులెల్ల బయలన్ పడద్రోచిన మా కవాటమై ఢీకొని ప్రోచు నిక్కమని ధీయుతులెన్న తదీయ వర్ణముల్గై కొని భక్తి చేనుడువగా నరుగాక విపత్పరంపరల్ దాకొను నే జగజ్జనుల దాశరథి. కష్టాలు కష్టాలు అంటారు, ఆ కష్టాలు తీరటానికి ఒకే ఒక సులభమైనటువంటి అద్భుతమైన ఉపాయం రెండు అక్షరాలు నోరారా భక్తితో పలకడమే. రామా 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 అంటే అన్ని ఆ రాముడే చూస్తాడు, ఆ కష్టాలేమిటో రాముడే అనుభవిస్తాడు. అనుభవించి సుఖ పరంపరల్లో ఆనంద డోలికల్లో ఈ దేహాత్మను ఈ జీవాత్మను చక్కగా ఆనంద పరవశత్వంలో తేలియాడేటట్లుగా చేస్తాడు ఆ ధర్మప్రభు అయినటువంటి ఆ పరంధాముడైనటువంటి ఆ స్వామి. అందుకే ఆ స్వామికి ఈరోజు భక్తలోకమంతా కూడా పరుడై ఈశ్వరుడై మహామహిముడై, పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై మహామహిముడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై, మహామహిముడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరిని ఏన్ తత్వార్థిరై మృక్కేదన్, హరిని ఏన్ తత్వార్థినై మృక్కేదన్ అని జ్ఞానులైనటువంటి మహర్షులు ఆ స్వామి యొక్క పరతత్వాన్ని విశ్లేషణ చేసి మనోజ్ఞంగా చెప్పారు భాగవతంలో మహాభక్తులైనటువంటి పోతన్న గారు. అందుకే నల్లని వాడు పద్మనయనం బులవాడు, ఆహా స్వామి ఎంత శతకోటి మన్మథ రూప సౌందర్యమంతా కూడా స్వామిలో మనకు మూర్తి భవించి ఉన్నది. ఆ చిరునవ్వుల చందమామను చూస్తేనే చాలు జన్మ జన్మల యొక్క అదృష్టం ఫలిస్తుంది, పుణ్యం ఫలిస్తుంది, అతను ధన్యుడైపోతాడు, అతని జన్మ సార్థకత్వాన్ని పొందుతుంది. అందుకే మరి మనమంతా కూడాను ఆ స్వామిని ఒక్కసారి ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేస్తూ హృదయంలో అలా హత్తుకునేటట్లుగా ఆ రూపాన్ని ఉంచుకుందాం. నల్లనివాడు పద్మనయనంబులవాడు,
మహాశుగంబులున్ విల్లును దాల్చువాడు, కడువిప్పగు వక్షమువాడు, నవ్వురాజిల్లెడువాడు, మేలు పైజల్లెడువాడునైనా రఘు సత్తముడిచ్చుత మాకభీష్టముల్ అని భక్తులంతా కూడాను, స్వామి మా అభీష్టాలని నెరవేర్చవయ్యా, ఈ కలికాలంలో నిన్ను పూజించటం తప్ప అన్యం శరణం లేదని చెప్పని నమ్మి కొలుస్తున్నావు తండ్రి, కనుక మా ఇంటిల్లిపాది కూడాను మా సంసారమంతా కూడాను ఆనందమయంగా తేలియాడేటట్లుగా, మరి ఈ ఇహలోకంలో సర్వవైభవాలు ప్రాప్తించేటట్లుగా నువ్వు అనుగ్రహించు తండ్రి అని చెప్పని భక్తులంతా కోరుకుంటున్నారు. అంతేకాదు గట్టిగా నమ్మారు కూడా. శ్రీరమ సీతగాగ శ్రీరమ సీతగాగా. ఆ భద్రాచలంలో ఈ కలియుగ వైకుంఠంలో నివాసం చేస్తూ లోకాన్నతుణ్ణి కాపాడేటువంటి ఓ చల్లని తండ్రి, నీవే ఈ సర్వలోక దారిద్ర్యాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడివి. ఎందుకంటే సిరులిడ సీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడు, ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి దురితమ్ములు మానుప రామనామమున్, కరుణదలిర్ప మానవుల కావగ పన్నిన వజ్రపంజరోత్కరము కదా భవన్ మహిమా దాశరథి కరుణాపయోనిధి. ఆహా, మరి సంపదలు ఇవ్వాలి అంటే సాక్షాత్తు శిరులరాణి క్షీరోదకన్య ఆ మహాలక్ష్మి సీతమ్మవారు గాని పక్కనే ఎప్పుడు చక్కగా కూర్చొని కొలువై ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పాతిప్రత్య మహిమతో పరిడవిల్లేటువంటి ఆ ఇల్లాలు ఆ అమ్మ. ఆ అమ్మ మరి చూపులతోటే సర్వసంపదలను ఇవ్వగలిగినటువంటి శక్తివంతురాలు. కనుక ఆ అమ్మను చక్కగా నమస్కారం పెట్టుకుంటున్నాం కాబట్టి భక్త బృందమంతా కూడా సర్వసిరులు ఆ తల్లి ఇస్తుంది నీ సమక్షంలో. సిరులుడ సీత ఇక పీడలు ఎగజిముటకున్, రకరకాల పీడలు బాధలు ఉన్నాయి సంసారంలో, మరి చేనుకు పెట్టిన పీడల్లాగా ఈ జీవనంలో రకరకాల పీడలున్నాయి, రకరకాల గ్రహబాధలున్నాయి. ఆ గ్రహబాధలు ఆ తొలగించటానికి అదుగో అదుగో నీ బొంటైన నీ వాహనమైన ఆ మహానుభక్తుడు మహాభక్తుడైనటువంటి హనుమంతుడు ఉన్నాడు. పీడలు ఎగజిముటకున్న హనుమంతుడు, ఇక ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి, ఏవైనా కష్టాలు వస్తే లక్ష్మణస్వామి ఉన్నాడు, తరువాత పాపాలన్నీ పోగొట్టడానికి రామమంత్రం, ఇట్లా వజ్ర పంజర ఉత్కరము కదా భవన్ మహిమ లోకాలను కాపాడటానికి తండ్రి, కనుక నీవే శరణ్యం, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భక్తులంతా పోల్చుకుంటున్నారు తండ్రి. Thank you.
మనందరి తప్పుల్ని లోగొనేటువంటి స్వామి ఆయనే. అందుకే ఒక్కసారి మనసారా ఆ రామ అనేటువంటి పదాన్ని ఈ చక్కటి శుభవేళ అనగలిగితే మరి ఈ ఒక్క మాటే శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామచంద్ర వరాననే అని పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి శ్రీరామ రామ రామాని ఒక్కసారి 3 సార్లు అంటే ఆ వెలుగు వెలుగులకు వెలుగైనటువంటి ఆ పరంతహముణ్ణి 1000 నామాలతో స్తోత్రం చేసినట్లుగా మహిమ వస్తుంది అని సాక్షాత్తు పార్వతీపతి ఆ పార్వతీ మాతకు ఆ చక్కగా చెప్పాడు అని అంటే ఆ మంత్రం యొక్క గొప్పతనం మానవ మాత్రమైనటువంటి మనం ఏం ఊహించగలం. అందుకే హరుణకున్ అవిభీషణునకున్ అద్రిజకున్ తిరుమంత్రరాజమై ఎంతటి గొప్పవాళ్ళండి విభీషణుల వారు, పరమేశ్వరుడు, ఆ తర్వాత అద్రిజ, ఆ మంచుంకొండ అనుంగు కూతురు, ఆ పార్వతి అమ్మవారు, ఈ ముగ్గురికి కూడాను తిరుమంత్ర రాజమైంది ఈ రామ అనేటువంటి 2 అక్షరాలు. కనుక కరికిన్ అహల్యకున్ ద్రుపద కన్యకున్ ఆర్తిహరించు చుట్టమై ఆ తర్వాత మరి ఆ గజేంద్రుడికి, తర్వాత అహల్యకు ఆ ద్రుపదరాజపుత్రి ద్రౌపదికి ఆర్తిహరించు చుట్టమైంది ఈ చక్కటి రామనామమే. అటువంటి పరమ పవిత్రమైనటువంటి పరగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక ఆ స్వామి అనుగ్రహంతో మనం కూడా నోరారా రామా 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 అని చెప్పని రామాయ రామచంద్రాయ మరి రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః అనేటువంటి ఆ అందరూ అనేటువంటి ఆ మాటలు మనం అంటే అప్పుడు మనం ధన్యులం అవుతాము. అలా కాకుండా ఎప్పుడు అనుకుంటే మనం ఆ మాట అనలేము. ఇదిగో హనుమద్వాహనం మీద ఆ కోదండరామ ప్రభువులు కనుయి ఉన్నారు గనక ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికి ఇప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఏనాడో రామా రామా అని చెప్పానంటే ఆ రోజు మనకి ఆ అదృష్టం ఉంటుందో లేదో, ఆ పుణ్యం ఫలిస్తుందో లేదో, ముసలిదనం వచ్చినాక అతి భయంకరమైనటువంటి యమకింకరులు కనులు కనపడినప్పుడు ఇక నోటెమట మాటేం వస్తుందండి. అలాగే రోగాలు బాగా వచ్చి ఆక్రమించిన
బ్రహ్మ.